కష్టాన్ని మాత్రమే చూస్తాడైనా, అవసరమైతే మనం మాటల ద్వారా వాడికి ఎంత సత్య చెప్పి పంపుతాం. కష్టం వస్తే మాటల ద్వారా ఏదో మాట సాగి చేస్తాం. ఆయన అనకాదు, కడుపులో కూడా తీసుకుని పెట్టే గుణమున్న నాయకుడు మీ నాయకుడు అని చెప్పి నేను సక్రమంగా తెలియజేస్తాను. ఎన్నో సందర్భాల్లో నాకు మొమ్మడి నుంచి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బంది, చదువుకి ఇబ్బంది ఉంది, లేకపోతే పిల్లకి ఇబ్బంది ఉందో, లేకపోతే ఆఖరికి నాకు ఎలక్షన్ లో మనం పోటీ చేస్తున్నప్పుడు నాకు డబ్బులు అయిపోయాయని చెప్పి నా కౌన్సిలర్లు వచ్చి ఈ దగ్గర నుంచి పట్టుకెళ్ళారంటే, ఈయన ఇచ్చాడంటే ఈయన మనసు మంచి మనసుని మన అందరం కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అట్లాంటి నాయకులను దూరం చేసుకోకూడదు మనందరం కూడా. ఇవాళ పార్టీ చూడడం ఒకటి విస్తృత దగ్గర మనం ఒక గొప్ప గుణం, అది చెడ్డ గుణమో మంచి గుణం అనేది మీరు తెలుసుకోవాలి. ఎవరు వచ్చినా పని చేస్తారు, శత్రువు వచ్చినా సరే. శత్రువు వచ్చినా నీ కులం అడగడు, నీ మతం అడగడు, నువ్వు ఏ పార్టీ అడగడు, నీ కష్టం అనేది చూసి పని చేసేస్తారు. ముందు నీకు ఏం కావాలి, పనిచేస్తారు. ఆయన చూసే ఒకటి, నేను రాజకీయాల్లో ఎవరైనా తెలుసు, 2009లోనే నేను రాజకీయాల్లోకి వెళ్ళాను. 2009లో చాలా మందిని చాలా దగ్గరగా చూసి వాళ్ళ గుణగణాలు కానీ వాళ్ళు పనిచేసే విధానం కానీ మేము చూసి నేర్చుకున్నాం. దానిలో విశ్వరూప్ గారి దగ్గర నుంచి నేర్చుకున్న గుణం ఏదైతే ఉందంటే, అది ఎవరికైనా కష్టంలో ఎవరు వచ్చినా, ఆపదలో ఎవరు వచ్చినా, సాయం కోరి ఎవరు వచ్చినా వాళ్ళు పనిచేసేదే ఆయన వ్యక్తిత్వం. అలాంటి గొప్ప మనిషి, మంచి మనిషికి మీరంతా బాధపడినా సరే, మొన్న జరిగిన సంఘటన విశ్వరూప్ గారి విషయంలో కావచ్చు, అది నా విషయంలో కావచ్చు, ఒక నాయకుడు ప్రజల ఆకాంక్షలు ఏదైతే ఉంటాయో అవి మేము మా పై ఉన్న ప్రభుత్వానికి కానీ అధినాయకుడు కానీ మేము తెలియజేస్తాం. ఇది మా వ్యక్తిగతాలు రాజకీయాల్లో ఇక్కడ ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు విలువలు ఉండవు. ఇక్కడ వ్యవస్థ ఏదైతే కోరుకుంటుందో దాని మీద మేము ఒకసారి పైకి చెప్పడం జరుగుతుంది. దాని మీద విధానపరమైన కొన్ని నిర్ణయాలు ప్రభుత్వంలో పెద్దలు కానీ తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ రాజకీయాల్లో చూడకూడనటువంటి సంఘటనలు, వినకూడనటువంటి సంఘటనలు మన కోనసీమలో, ముఖ్యంగా అమలాపురంలో విశ్వరూప విషయంలో కానీ నా విషయంలో కానీ జరిగిందంటే నిజంగా అది చాలా బాధాకరం. అట్లాంటి సంఘటన జరిగినప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది, మాకు ఎందుకు కావాలి, మేము ప్రజా జీవితంలో మా ఆస్తులు పోగొట్టుకున్నాం, మా ప్రాణాలు పోగొట్టుకున్నాం, ఇవాళ మా ఇల్లు దగ్గరపెట్టుకున్నాం, మేము ఎందుకు ఈ రాజకీయాల్లో కొనసాగాలని చెప్పి నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటాం. కానీ మళ్ళీ ఎక్కడో అయ్యో మనం నమ్ముకున్న ప్రజలు ఉన్నాం, మనం నమ్మి మనల్ని భుజాల మీద మోసే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇవాళ ఉన్నారు, వాళ్ళకి మేలు చేయాలి అని చెప్పి మళ్ళీ మా బాధను దిగమెత్తుకుంటూ మా కుటుంబాలు ఒప్పుకోకపోయినా మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మా కుటుంబాలు ఒప్పుకునే పరిస్థితుల్లో లేవు ప్రజా జీవితంలో. ఇవాళ విశ్వరూప్ గారు లాంటి మనిషి ప్రజా జీవితంలో రాకపోతే ఆయనకి ఏం పర్వాలేదు, ఆయన హ్యాపీగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. చూడవలసిన ప్లీజ్ చేస్ ఆయన ఇంచుమించు మంత్రి పదవుల దాకా 4-3 సార్లు మంత్రి పదవులు చేశారు. నేను చూడాల్సిందేం లేదు, నష్టపోయేది మీరే, ఇక్కడ ఉన్న ప్రజలే అని చెప్పి మీరు అందరూ గమనించుకోవాలి. అలాంటి మంచి వ్యక్తికి కానీ మాలాంటి వాళ్ళకి కానీ ఏదైతే హాని తలపెట్టాలనో, మమ్మల్ని అంతమొందించాలనో ఇవాళ కొన్ని శక్తులు కానీ వాళ్ళ వెనకాల ఉన్న కొందరు వ్యక్తులు కానీ ఇవాళ ప్రోత్సహించి చేయించిన ఈ భారం ఏదైతే ఉందో నిజంగా చాలా దురదృష్టకరం. ఒకటి ఆలోచించండి, మనం ఏ సమాజంలో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం,